వెల్కమ్ టు ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగా కోసం త్వరలో ఎం యోగా యాప్ ప్రధాని మోదీ. అనపర్తిలో విశ్రాంతి భవనం పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి భూమి పూజ. కమ్మదూరు మండల కేంద్రంలో లక్ష్మీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చందన శివాజీ నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. అంతర్రాష్ట్ర నిషేధిత విత్తనాల మందుల విక్రయాల ముఠాను అరెస్ట్ చేసిన పెద్దపల్లి పోలీసులు. కరోనా విపత్తు వేళ యోగా ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యోగా ద్వారా ప్రతి దేశం సమాజం స్వస్థత పొందుతున్నాయన్నారు. కరోనా కారణంగా భారత్ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్న మోడీ, దేశంలో లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. కరోనా మహమ్మారిపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సి ఉందని అన్నారు. యోగాను రక్షణ కవచంగా మార్చుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని అన్నారు. మానసిక దృఢత్వం లభిస్తుందని మోడీ పేర్కొన్నారు. హర్ దేశ్ హర్ సమాజ్ ఆర్ హర్ వ్యక్తి స్వస్థ హో సబ్ ఏక్ సాథ్ మిల్కర్ ఏక్ దూసరే కి తాకత్ బనే ఔర్ ఇస్ అదృశ్య వైరస్ నే దునియా మే జబ్ దస్తక్ ది థీ తబ్ కోయి భీ దేశ్ साधनों से, सामर्थ्य से और मानसिक अवस्था से इसके लिए तैयार नहीं था. हम सभी ने देखा है कि ऐसे कठिन समय में योग आत्मबल का एक बड़ा माध्यम बना. प्राणायाम, अनुलोम विलोम जैसी ब्रीथिंग एक्सरसाइज है हमारे रेस्पिरेटरी सिस्टम को कितनी ताकत मिलती है ये भी दुनिया के विशेषज्ञ खुद बता रहे हैं. योग से हमारे शरीर को होने वाले फायदों पर, हमारी इम्यूनिटी पर पड़ने वाले सकारात्मक प्रभावों पर कई स्टडीज हो रही है. योग हमें स्ट्रेस से स्ट्रेंथ की ओर और नेगेटिविटी से क्रिएटिविटी का रास्ता दिखाता है. योग हमें अवसाद से उमंग और प्रमाद से प्रसाद तक ले जाता है. ఆనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్లమెంటు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆళ్ల గోవింద్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబీ, వెంకన్నదర, బుల్లిదొర, కాటన్, వాడిసాలేరు గ్రామ నాయకులు పాల్గొన్నారు. నాయకులకు మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిన్నటి రోజున కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం కోసం ప్రభుత్వం రైతాంగాన్ని చేసేటటువంటి నిర్లక్ష్యాన్ని మరి ఎత్తి చూపడం కోసం ప్రజలకి, రైతులకి ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో కూడా విఫలమైనటువంటి ప్రభుత్వం గురించి మరి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఆ సందర్భంగా మరి సామర్లకోట నుంచి అనపర్తి వచ్చే లోపల మరి అక్కడ కెనాల్లో ఏ విధంగా ఉందంటే నీరు కూడా సరిగా జరుగుబాటు కావట్లేదు, సరిగా పారట్లేదు. ఆ కారణం చేత రైతాంగం కూడా ఆకుమళ్ళుకి పోసుకున్నారు. కానీ తడపడానికి మరి చివరి ప్రాంతమే కాదు, మొదటి ప్రాంతమే కాదు, ప్రతి చోట కూడా చాలా ఆలస్యంగా నీరు ఎక్కటం, కొన్ని చోట్ల నీరు ఎక్కలేకపోవటం ఆకుమళ్ళుకే ఈనాడు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈ తొలకరిలో వర్షాలు ఏమైనా కొంత అటు ఇటుగా ఉంటే మరి ఈ కాలువల కింద ఉన్నటువంటి భూముల పరిస్థితి ఏంటి? మరి దీనికి గల కారణం పూర్తిగా గుర్రపుడెక్కతో కెనాల్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. నీరు ఎదరికి సాగుకు ఉపయోగపడే విధంగా సాగుబడి జరగట్లేదు. మరి ఈ జిల్లాలోనే ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు,
మరి అదే విధంగా ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు నాయకులు ఉన్నారు మరి ఏ విధంగానూ కూడా కనీసం ఈ డ్రైనేజ్ వ్యవస్థ గాని ఈ కెనాల్స్ మీద ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గాని ఈ పూడిక తీత గాని ఈ డెక్క తీసేయటం గాని ఇవన్నీ చేయకపోవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుందని దీన్ని దయచేసి త్వరితగతిని ప్రభుత్వం మేల్కొని ఈ కార్యాచరణని రూపొందించి దీన్ని పరిశుభ్రం చేయవలసిందిగా డెక్కనే పూడికి తీత చాలా చక్కగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నీరు వదిలేశారు. నీరు వదిలినా గురపడెక్క తీయడానికి ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదు కాబట్టి మరి ఇరిగేషన్ వాళ్ళు తప్పనిసరిగా దీన్ని పరిశీలించి మరి నివేదికని మరి ప్రభుత్వానికి ఇచ్చి దానికి ఎస్టిమేషన్ వేసి త్వరగా ఒక 4-5 రోజుల్లో వీలైనంత త్వరగా వీటి పూడికి తీయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో లక్ష్మీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చందనా శివాజీ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రోజు జోగివారి ప్రతి ఊరికి వెళ్లి అడుక్కుంటే గాని పూట గడవని వారు లాక్డౌన్ సమయంలో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి ప్రభుత్వం నుంచి ఏమి అందుతున్నాయో తెలుసుకుని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అన్న అడుగుజాడల్లో మనందరం నడవాలని వారికి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పిలువబడే శ్రీ సీతారామచంద్రస్వామి దర్శన భాగ్యం నేటి నుండి పునఃప్రారంభమయ్యాయి. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12 నుంచి విధించిన లాక్డౌన్తో భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేసి అంతరకింకంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తులకు స్వామివారు ఉదయం నుండే భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించారు. స్వామివారి దర్శన భాగ్యం కోసం భక్తులు ఉదయం నుంచే భారులు తీరారు. లాక్డౌన్ ఎత్తివేసిన కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్కులు మరియు భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా నేటి నుంచి ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో రామగుండం సీపీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర నిషేధిత విత్తనాలు, కలుపు, గడ్డి మందుల విక్రయ సరఫరా రాకెట్ను పెద్దపల్లి పోలీసులు ఛేదించారు. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 13,77,000 విలువ గల నకిలీ విత్తనాలు, పురుగు మందులను సీజ్ చేశారు. అక్రమార్చనకు అలవాటు పడిన నిందితులు గుట్టుచాపుడు కాకుండా తమ నకిలీ విత్తనాల, కలుపు, గడ్డి మందుల సరఫరా చేసే వారిపై ఓ కన్నేసి ఉంచిన రామగుండం కమిషనరేట్లోని పెద్దపల్లి పోలీసులు భారీ ఎత్తున నిషేధిత మిరప విత్తనాల, కలుపు మందుల, గడ్డి మందుల బండారం బట్టబయలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామ శివార్లో పోలీసులు మండల వ్యవసాయ అధికారిని నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన US 341 రకం మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సీడ్స్ కంట్రోల్ యాక్ట్, సెక్షన్ 6 సీడ్స్ యాక్ట్ 1996, ఉక్కు భాగంతో అణిచివేయాలని, నకిలీ రూపంలో కానీ నిషేధిత కలుపు మొక్కల మందు లేదా నిషేధిత BT3 సంబంధించిన ఎటువంటి విత్తనాలు అమ్మేవాళ్ళు ఎంతటి వారినైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అవసరమైతే PDAC కూడా పెట్టమని క్లియర్గా వ్యవసాయ శాఖ అధికారులకు మరియు పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే తన యొక్క కన్సర్న్ రైతుల పట్ల ఎలాంటిదో అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్సు, అట్లాగే రామగుండం కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల, అట్లా కొమరం భీం ఈ మూడు జిల్లాలు కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి మూడు టాస్క్ ఫోర్సులు, జిల్లా లెవెల్ టాస్క్ ఫోర్సు మరియు శరద్ పవార్ IPS మన రామగుండం OSD గారు ఆయన ఆధ్వర్యంలో ఇద్దరు DCPలు, 5 ACPలు అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈరోజు వరకు 41 కేసులు పెట్టి స్టేట్లో గద్వాల తర్వాత మనమే ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. ఇదివరకు రైతులు మనకు సహకరించేవాడు కాదు, ఇప్పుడు రైతులే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తద్వారా 90 మందికి పైగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరమే 6 మీద PDAC పెట్టడం జరిగింది. ముగ్గురు దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన, ఒక అతను మహారాష్ట్ర సంబంధించిన చంద్రప్ప. సో ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో గత 2-3 రోజుల క్రితం బసంత నగర్లో రంగాపూర్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తగా ఈ US 341 నిషేధిత మిర్చి విత్తనాలు దొరకడం జరిగింది. తద్వారా ఆ తీగలాగితే దొంగ కదిలి వచ్చినట్లు OSD గారు, శరత్ బాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే DCP రవీందర్, ACP పాణి గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీములు, టాస్క్ ఫోర్సులు అందరూ కలిసి ఒకేసారి మహాదేవ్పూర్, ఖమ్మం ఏరియా, కొత్తగూడెం జిల్లాల్లో రైడ్ చేయడం జరిగింది. తద్వారా ఏటపాకకు చెందిన దేవభక్తుని రామకృష్ణ ద్వారా ఈ మిర్చి విత్తనాలు దొరికాయని, అదేవిధంగా గ్లైపోసెట్ సుమితోమో అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ, జపాన్ బేస్డ్ అది, దాని సబ్సిడరీ చెన్నై గుజరాత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, దాని యొక్క గోడౌన్
రీజనల్ గోడౌన్ వనస్థలిపురం దగ్గర ఆటో నగర్లో ఉంటుంది. సో ఈ వీళ్ళు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏసీపీ గారు సారంగపాణి అండ్ ఓఎస్డి గారు రాజకుమార్ సిఐ వీళ్ళందరూ కూడా కలిపి పెద్దపల్లి సిఐ వీళ్ళందరూ కలిపి ఒకేసారి రైడ్ చేస్తే సుమారు 11,77,000 రూపాయలు విలువ గల మిర్చి విత్తనాలు అండ్ గ్లైఫోసెట్ నిషేధిత గ్లైఫోసెట్ కలుపు మొక్కల గడ్డి మందుని సీజ్ చేయించింది. ఈ నేపథ్యంలో తొగరి శ్రీనివాస్ మలహర్ మండలం ఫెర్టిలైజర్ కంపెనీ ఓనర్ అదేవిధంగా బొబ్బల రవీందర్ రెడ్డి సేల్స్ మేనేజర్ అలాగే ఆకుల శ్రీహర్ష రీజనల్ సేల్స్ మేనేజర్ వనపర్తి అట్లాగే నాగేంద్ర మార్గాని నాగేంద్ర బాబు ఖమ్మం వెంకటరెడ్డి మహదేవ్పూర్ అండ్ ఇటువంటి 6 వ్యక్తుల్ని పట్టుకుని ఈ యొక్క 11,77,000 సంబంధించిన గ్లైఫోసెట్ అండ్ మిర్చి విత్తనాలని పెట్టుకుని వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పీడీ యాక్ట్ కూడా తగ్గడం జరుగుతుంది. సో ఓవరాల్గా పెద్దపల్లి కంప్లీట్ నకిలీ విత్తన రహిత జిల్లా అని భావించండి. ఎందుకంటే ఎక్కువ వరి రైతులు ఎక్కువ వరి ఇక్కడ కల్టివేట్ చేస్తారు. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ టైప్లో ఇక్కడ ఉంది కాబట్టి ఆ భావంతోనూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మేము చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నా జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఓదెల మండలం పెట్టి ఎల్లయ్యపల్లిలో శ్రీనివాస్ అనే ఒక అతని దగ్గర నుంచి 7.5 క్వింటల్స్ నకిలీ పత్తి విత్తనాలు దహగాంలో దొరకడం జరిగింది. సో దాన్ని ద్వారా దానికి ఎవరు అమ్మారు ఏంటి అనే దాన్ని తెగ లాగితే వెంకన్న చౌదరి బాచిన వెంకన్న చౌదరి అని విజయవాడ చెందిన ఆయన ఈయన కర్ణాటకలో రాయచూర్లో ఈ ప్రాసెసింగ్ మిల్స్లో ఈ యొక్క సీడ్స్ తయారు చేసి జిన్నింగ్ మిల్ వెళ్ళే పత్తిని ఆ విత్తనాలు డిఫరెన్స్గా చేసి దాని రంగు రాసి ఇవన్నీ రైతులు నెత్తిన టోపీ పెట్టడానికి BT3 అనే ఒక అని దాని కలరకిలు వేసి ఈ విధంగా చేసి దాన్ని దగ్గర అతని దగ్గర అనేక మంది దయగాం బెజ్జూర్ చింతల మానేపల్లి అహేరి ఈ ఏరియాలో చాలామంది కొన్నారు. ఆ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్ల ఎల్లాయపల్లికి చెందిన రవికుమార్ పిట్టల రవికుమార్ ఆయన గతంలో వైస్ ఎంపీపీ చేశాడని అంటున్నారు. సో ఆయన తమ్ముడు వీళ్ళందరూ కలిపి తీసుకురావడం జరిగింది. ఆయన సుమారు 24 క్వింటల్స్ వెంకన్న చౌదరి దగ్గర తీసుకున్నాడు. దాంట్లో సుమారు మ్యాక్సిమం దయగా మండలంకి చేరుడు వాళ్ళందరూ కూడా అక్కడ అరెస్ట్ చేసాం. ఇక్కడ 7.5 క్వింటల్స్ సీజ్ చేశాం. నిన్న మంత్రిలో మూలా రవీందర్ రెడ్డి అని ఒక మూలను అమ్ముతుంటే మంత్రి సిఐ గారు టాస్క్ ఫోర్స్ కలిసి రైడ్ చేస్తే అతను తెలిస్తే పిట్టల రవికుమార్ అని తెలుస్తుంది. పిట్టల రవికుమార్ మీద ఆయన సర్పంచ్ భర్త కూడా అనుకుంటాను పిట్టలేకపోయి ఆయన మీద 3 కేసులు నమోదు చేయడం. సో ఆయనది కూడా రిమాండ్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఈ నకిలీ దందాలు నకిలీ విత్తనాలు కానీ నిషేధిత గ్లైఫోసెట్ ఆ వీడి సైడ్ అమ్మినా కూడా వాళ్ళ కట్టుబెట్టాలి వెనకాల వెళ్ళాల్సిందే. పీడి యాక్ట్ పెట్టాల్సిందే. పోయిన సంవత్సరం 3 మీద పెట్టాము, ఈ సంవత్సరం 6 మీద పెట్టాము. ఇంకా ఒక 15 మంది జాబితా ఉంది, ఇంక్లూడింగ్ ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా 3-4 ఎలిజిబుల్. ఈ గ్లైఫోసెట్ అనేది అసలు మన స్టేట్లో అమ్మడానికి లేదు. 5వ తారీఖు నుంచి కంప్లీట్ బ్యాన్ చేశారు. అది కేవలం టీ ఎస్టేట్లు నాన్ కల్టివేటెడ్ ఫార్మింగ్ దగ్గరే చేయాలి. దాని విరుద్ధంగా ఇక్కడ అనేక కంపెనీలు గోడౌన్స్ పెట్టుకుని ఈ రైతులకు అంటగడుతున్నారు. ఈ గ్లైకోసెట్ ఉన్నంతకాలం BT3 దందా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే గ్లైకోసెట్ మనం ఆపగలిగామో ఇది హెచ్టీ కాటన్ అంటారు, హెర్బిసైడ్ టాలరెన్స్ కాటన్. ఈ గ్లైకోసెట్ వాడితే BT3 తప్ప అన్నీ చచ్చిపోతుంది. కాబట్టి BT3 అనేది వాడతారు, కలుపులు బెరద తగ్గుతుందనే ఉద్దేశంతో రైతులు స్వలాభాలు అంటే దాన్ని ఏమంటారంటే తాత్కాలికమైన భూసారం పోయినా క్యాన్సర్ వచ్చినా ఈ మాయమాటలు నమ్మి వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ గ్లైఫోసెట్ ఎప్పుడైతే ఓఎస్డి శరద్ పవార్ ఐపీఎస్ ఈ రంగంలో దించి ఈ పెద్దపల్లి ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ టీములు పెట్టామో వీళ్ళు ఆకుల శ్రీహర్ష అని ఆయన ఇన్ఛార్జ్ తెలంగాణ రీజనల్ సీస్ ఆయన్ని అదుపులో తీసుకోవడం ఈ బ్యాన్
చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ కమిషనర్ గారు ఇచ్చిన తర్వాత కూడా 97 ఇన్వాయిస్లు అందరు ఎంటైర్ స్టేట్. సో ఆయన శరద్ పవర్ గారు తీసుకొచ్చి కంప్లీట్ వాళ్ళ స్టేట్లో ఎవరెవరికి అన్నారు ఏ ఫ్యాక్టరీ షాప్లకు వెళ్ళారు మొత్తం అంతా లాగితే 97 అడ్రస్లు వచ్చినాయి. దానికి ఐజీ గారికి చేసి నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అందరూ అనేక జిల్లాల టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ రేడ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రెండు ములుగులో కూడా రేడ్ చేయడం జరిగింది. సో ఒక చిన్న బసంత నగర్లో ఏసీపీ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి సిఐ బసంత నగర్ ఎస్ఐ డీసీపీ రవీంద్ర గారిలో పట్టుకున్న ఒక చిన్న రెండు ప్యాకెట్ల వల్ల మొత్తం స్టేట్లో ఉన్న దొంగ అంతా తిరిగింది కదిలింది. దీనిపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఓవరాల్గా మాత్రం గ్లైఫోసెట్ అనేది కంప్లీట్ బంద్ కావాల్సిందే. రైతులకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్లైఫోసెట్ ఎవరికి అందుబాటులోకి రాదు. మీరు పొరపాటున BT3 ఏదో రకంగా దొంగ సాటి తెచ్చినా ఈ BT3 వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడతారు గ్లైఫోసెట్ లేకపోవడం వల్ల. కాబట్టి రైతుల విజ్ఞప్తి ఎట్టి పరిస్థితులు BT3 వాడొద్దు. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల ప్రయోజనాల కోసమే కృషి చేస్తుంది అగ్రికల్చర్ శాఖ కూడా అంతే. సో దానికి పోలీసులు కూడా రంగంలో దించారు కాబట్టి ఈ యొక్క కారు కొనసాగుతూ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారినైనా ఆల్మోస్ట్ అందరు ఆపరేటర్స్ కీ పర్సన్ పిన్ కింగ్ పిన్స్ అందరం కూడా పీడియాకి పెట్టడం జరుగుతుంది. ఆనపర్తి నియోజకవర్గ కేంద్రమైన ఆనపర్తిలోని కాకినాడ కాలువ నల్ల కాలువ కుడిగట్టపై ప్రజల అవసరార్థం నిర్వహించనున్న విశ్రాంతి భవనం పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సోమవారం భూమి పూజ గావించారు. స్థానికుల అభ్యర్థన మేరకు రాంబాబు యువసేన వ్యవస్థాపకులు సత్తి రామకృష్ణారెడ్డి రాంబాబు ఈ విశ్రాంతి భవన నిర్మాణానికి వ్యయం కానున్న సుమారు 5 లక్షలను సమకూర్చేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి దాత రామకృష్ణారెడ్డి రాంబాబును అభినందించడంతో పాటు రాంబాబు యువసేన ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.